గామా గెలాక్సీ వంట ఇంటికి స్వాగతం. జొన్నలు, రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు జొన్న పిండి, రాగుల పిండితో రుచికరమైన పూరీలు చేద్దాం. చూస్తుంటేనే తినాలనిపించే ఈ పూరీలకు ప్రధానంగా అవసరమయ్యేవి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు రాగుల పిండి మొదలైనవి. ముందుగా 1 బౌల్లోనికి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు రాగుల పిండి వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. పిండికి తగినన్ని నీళ్లు పోస్తూ పూరీలకు తగిన విధంగా కలపాలి. ఆ పిండి ముద్దకు 1 స్పూన్ నూనె కలపాలి. పిండి మృదువుగా అవగానే పూరీలకు సరిపోయే విధంగా చిన్న చిన్న ముద్దలు చేసి ఉంచాలి. వాటిని రొట్టెల కర్రతో కానీ పూరీ ప్రెస్తో కానీ వత్తి పూరీలు చేయాలి. నూనెలో వేయిస్తే బాగా పొంగి ఎర్రగా వస్తాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. వేడివేడిగా మంచి రుచిగా ఉంటాయి. 5 నిమిషాల్లో చేయడానికి వీలయ్యే ఈ జొన్న రాగుల పూరీలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. థ్యాంక్ యూ. బాయ్.